ఒక ఆయన జీవితం నాకు చాలా భయాన్ని బాధను కష్టాన్ని కూడా కలిగించింది. జనగాం అనేటువంటి ఊరు వెళ్ళాను, తెలంగాణలో ఉంటుంది, హైదరాబాద్కి వరంగల్కి మధ్యన. అక్కడ ఒక చర్చ్ చూశాను, ఆ చర్చ్ పేరు ఉన్రుఫు బ్యాప్టిస్ట్ చర్చ్. ఆ పేరు నాకు విచిత్రంగా అనిపించింది. అనిపించి పాస్టర్ గారిని అడిగాను, సార్ ఉన్రుఫు బ్యాప్టిస్ట్ చర్చ్ అని ఎందుకు అన్నారంటే, ఆయన అన్నాడు ఈ ఊరు పేరు ఉన్రుఫుపుర అని అన్నాడు. అవునా, అదేం పేరు సార్, అది ఏ భాష అని అంటే, సార్ అది ఇక్కడికి వచ్చినటువంటి మిషనరీ గారి పేరు సార్, అందుకని ఆ పేరు పెట్టామన్నాడు. నాకు ఆ మిషనరీ గురించి తెలుసుకోవాలనిపించింది. మొత్తానికి కొన్ని పుస్తకాలు సంపాదించా, కొన్ని డాక్యుమెంట్లు సంపాదించా, చదవటం మొదలుపెట్టా ఉన్రుఫు అనేటువంటి మిషనరీ. ఈ మిషనరీ 17 ఏళ్ళప్పుడు యేసుప్రభుని అంగీకరించాడు, బైబిల్ కాలేజ్కి వెళ్ళాడు. 25 ఏళ్ళకి బైబిల్ నేర్చుకోవటం లేదా బైబిల్ కాలేజీలో డిగ్రీ అయిపోయింది. తాను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఆమె పేరు యానా. వాళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకున్నాక 25 సంవత్సరాలప్పుడు వాళ్ళు ఒక మాట అనుకున్నారు, మనిద్దరం కూడా మిషనరీలుగా వెళ్దామని. ఒక సంవత్సరం ప్రేయర్ చేశారు, ప్రభా మేము ఎక్కడికి వెళ్ళాలి అని. అంటే దేవుడు చెప్పాడు దక్షిణ భారతదేశానికి వెళ్ళాలని. వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా? అప్పుడు జాగ్రత్త వినండి, జాగ్రత్తగా వినండి. వాళ్ళు ఎక్కడున్నారంటే రష్యాలో ఉన్నారు. రష్యా నుంచి 26 ఏళ్ళప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడి దక్షిణ భారతదేశం వెళ్ళు అని అంటే, రష్యా నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్, పాకిస్తాన్ నుంచి రాజస్థాన్, రాజస్థాన్ నుంచి గుజరాత్, గుజరాత్ నుంచి మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ, అప్పట్లో నిజాం రాజ్యం అంటారు, నిజాం రాజ్యంలో హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి 50 కిలోమీటర్ల దిగువన శంషాబాద్ వచ్చి అక్కడ ఒక మిషన్ బేస్ ఉన్నది, అక్కడ వాళ్ళు గడిపారు. ఈ దూరం అంతా వాళ్ళు ఎలా వచ్చారు తెలుసా? జాగ్రత్తగా వినండి, 3 సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చారు వాళ్ళు. మీకు అర్థమవుతుందా? నడుచుకుంటూ దే వాక్ ఫ్రమ్ రష్యా, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చారు. దే వాక్ 3 ఏళ్ళు. శంషాబాద్ వచ్చి ఒక సంవత్సరం వాళ్ళు తెలుగు నేర్చుకున్నారు. దేవుణ్ణి అడిగారు, ప్రభా దక్షిణ భారతదేశం రమ్మన్నా వచ్చాం, తెలుగు భాష నేర్చుకున్నాం, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటాం అని అంటే, దేవుడు వాళ్ళకి బోన్గిర్ అనే ప్రాంతం మీద భారం ఇచ్చాడు. అక్కడికి వెళ్ళాడు, యాదగిరి గుట్టు ఉండేది అక్కడే, కానీ అక్కడ వీళ్ళని ఉండనివ్వలేదు. చాలా చిత్రహింసలు పెడతాం మొదలు పెడితే నిజాం సలహా ఇచ్చాడు, మీరు జనగాం వెళ్ళి ఉండండి అని. వాళ్ళు జనగాం వెళ్ళారు. జనగాంలో ఉన్రుఫు తన భార్య 13 సంవత్సరాలు ఉన్నారు. పదమూడు సంవత్సరాల తర్వాత ఉన్రుఫు చచ్చిపోయాడు. ఉన్రుఫు చచ్చిపోయినప్పుడు వయసు 44 ఏళ్ళు. ఉన్రుఫు చచ్చిపోయినప్పుడు ఆనా నెలల 6వ బిడ్డను కలిగి ఉన్నది, వాళ్ళకి 6 పిల్లలు. 6వ బిడ్డ పుట్టి కొన్ని నెలలైంది, అప్పుడు ఉన్రుఫు చచ్చిపోయాడు. ఉన్రుఫు చచ్చిపోయిన 2-3 ఏళ్ళు ఆనా భారతదేశంలో ఉండి తర్వాత తిరిగి ఆమె రష్యా వెళ్ళిపోయింది, ఆ తర్వాత కెనడా వెళ్ళిపోయి కెనడాలో స్థిరపడిపోయింది. అయితే 13 ఏళ్లలో ఉన్రుఫు చేసినటువంటిది ఏంటి అని ఆలోచిస్తే, 13 సంవత్సరాల్లో 3,100 మందికి బాప్తీసం ఇచ్చాడు. 3,100 మందికి, 3,100 మందికి ఆయన బాప్తీసం ఇచ్చాడు. 57 ఎకరాలు సంపాదించాడు సంఘ పరిచర్య కోసం. 57 ఎకరాలు సంపాదించాడు. ఆ టైంలో నిజాం హైదరాబాద్ బేగంపేటలో ఒక పెద్ద స్కూల్ కట్టాడు, దాన్ని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అంటారు. చాలా పెద్దది అది, చాలా అద్భుతంగా కట్టారు ఆ యొక్క స్కూల్ని. అయితే అదే టైంలో ఈ ఉన్రుఫు అనేటువంటి ఆయన ఏమనుకున్నాడు తెలుసా? రాజుగారి పిల్లల కోసం రాజుగారు స్కూల్ కడితే దేవుని పిల్లల కోసం నేను స్కూల్ కడతానని అదే మోతాదులో, అదే షేప్లో, అదే స్థాయిలో జనగాంలో స్కూల్ కట్టాడు ఆయన. ఆ స్కూల్ కడుతున్నప్పుడు తన పెద్ద కూతురు చచ్చిపోయింది. ఆ పెద్ద కూతురు పేరు ప్రిస్టన్, అందుకనే ఆ స్కూల్కి ప్రిస్టన్ ఇన్స్టిట్యూట్ అని పేరు పెట్టాడు. ఆ స్కూల్కి అంత దూరంలో తన కూతుర్ని పాతి పెట్టేశాడు. ఇదంతా నేను చదివాను. ఆయన సమాధి వాళ్ళ కూతురు సమాధి పక్కనే పెట్టారని కూడా చదివాను. నేను 3వసారి జనగాం వెళ్ళినప్పుడు కుర్రోళ్ళని అడిగాను, ప్రిస్టన్ స్కూల్ చూడాలని ఉంది అని. అన్న ప్రిస్టన్ స్కూల్ ఇప్పుడు లేదు అన్నారు. అదేంటయా, అదేమన్నా కారా, అదేమన్నా రైలా, అదేమన్నా చిన్న ఇల్లా? లేదు అంటే ఏంటి అర్థం అన్న? చూపిస్తాం రెండన్నా అని అన్నారు. వెళ్ళాను స్కూల్కి, ప్రిస్టన్ ఇన్స్టిట్యూట్ అని సిమెంట్తో చెక్కింది ఉన్నది, ఉన్నది కదా అంటే, సార్ ఇది ప్రిస్టన్ ఇన్స్టిట్యూట్ కాదు అని అన్నారు. ఏంటిది అని అన్నాను.
ఆ స్కూల్లోకి వెళ్ళాను. ఎదురుగా గోడ మీద సిలువ ఉంటుందని నేను చదివాను, కానీ సిలువ కనబడలేదు నాకు, గణపతి బొమ్మ కనబడింది. నాకేం అర్థం కాలేదు, ఏంటిది అని అంటే, సార్ ఈ స్కూల్ని గీతాంజలి పబ్లిక్ స్కూల్కి అమ్మేశారు సార్, అమ్మేశారు అమ్మేశారు. పాస్టర్ గారిని అడిగాను, 57 ఎకరాలు సంపాదించాడు ఆ మిషనరీ, ఏం చేశారంటే, సార్ తెలీ సార్, ఇప్పుడైతే చర్చి పేరట ఉన్నది 6 ఎకరాలు మాత్రమే, 51 ఎకరాలు అమ్మేసుకున్నారు. ప్రీస్టన్ సమాధి, ఉండ్రుఫు సమాధి చూద్దామని కుర్రోళ్ళని అడిగితే, అన్నా ఆ సమాధులు మీరు చూడలేరన్నారు, చే వెళ్ళాలి అని అన్నా. ముళ్ళ కంపల మధ్యన తోసుకుంటూ వెళ్తే పందులు తొవ్వేసిన 2 సమాధులున్నాయి, ఆ సమాధులే వాళ్ళే. 3 సంవత్సరాలు రష్యా నుంచి నడుచుకొని వచ్చి నా దేశంలో సువార్తను బోధించాలని, నా దేశానికి విద్యనివ్వాలని, నా దేశాన్ని వెలుగునివ్వాలని ఆయన అంత తాపత్రయపడి ఆయన సమాధిని పందులకిచ్చేశారు. పందులకిచ్చేశారు. ఇది నేటి క్రైస్తవ్యం.